ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ముచ్చట చెప్తుంది. ఖచ్చితంగా అన్నిటికీ మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ పై సమగ్ర అధ్యాయం, ముంపుకు అరికట్టేందుకు నీటి పారుదల శాఖ నిర్ణయం. మిత్రులారా, ఎలక్షన్ల కంటే ముందు మోతేవారులు, మేధావులు, ఐఏఎస్లు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. కాళేశ్వరం మీద అధ్యయనం చేసినట్టుగా, కాళేశ్వరాన్ని మొత్తం చూసినట్టుగా, కాళేశ్వరంలో ఎక్కడ తప్పు జరిగిందో తేల్చేసినట్టుగా పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కదా. కాళేశ్వరం మీద పుంకాలు వ్యాసాలు రాసిన కోదండ రాము సారు, ప్రొఫెసర్ గారు, నువ్వు ఎక్కడున్నావు? ఈ అధ్యయనం అంటారు మళ్ళా, ఈ అధ్యయనం మీద చేసినావా? చేసే ఉంటావు కదా, చెప్పొచ్చు. ఐఏఎస్ ఆఫీసర్ ఆగునూరు మురళి, చదువుకున్న మూర్ఖుడా, యాడున్నావు? కాళేశ్వరం మీద కథనాలు రాస్తేవి కదా, దా వచ్చి చెప్పుదా. కాళేశ్వరం బ్యాక్ వాటర్ మీద మాట్లాడుదా. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడు, ఎలక్షన్స్ అయిపోయినాయి, గద్దెనెక్కిరు. ఆ కోవట్టు కొదండరావు, ఆ కాంగ్రెస్ కోసం పనిచేసిన ఆగునూరు మురళి, ఇంకొంత మేధావులు ఎవ్వరు రాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు చెవులు విండికొచ్చి ఇడ కట్టేసి వాళ్ళని చెప్పమనాలి. అట్లా చెప్పమనకపోవడం వల్ల డ్రామాలు ఎక్కువైపోయి అబద్ధాలు ప్రొజెక్ట్ చేసి ఇలా ఆగం చేశారు. ఇది చూడండి మిత్రులారా, అత్యధిక స్థానాలే లక్ష్యం అని ఎవరంటారు? కిషన్ రెడ్డి అన్న, బండి సంజయ్ అన్న. 12 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా నెగ్గాలని రేవంత్ అన్న అంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్, ఈ భారతీయ జనతా పార్టీ, ఈ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీలు కలిసి, ఇల్లు కలిసి బీఆర్ఎస్ మీద అబద్ధాలు అభూత కల్పనలు సోషల్ మీడియా వేదికగా వేసి, మంత్రులు వచ్చారు, ప్రధాన మంత్రులు వచ్చారు, బురద చల్లారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వచ్చారు, డికే శివకుమార్ లాంటి వచ్చారు, అమిత్ షా వచ్చిండు, మోదీ వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లారు. బురద చల్లుతురా నాయన అంటే ఎవరు రియాక్ట్ అవ్వలే, అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. కానీ మీ మీద పెద్ద పెద్ద అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి, గదేదో చూడుర్రి అంటే ఎవరు పట్టించుకోలే. జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళా గవే కుట్రలు చేస్తున్నారు, మళ్ళా గవే డ్రామాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన డ్రామా ఆడుతుంది? 6 గ్యారంటీల పేరుతోటి, పథకాలతోటి ఎంపీ ఎలక్షన్లు అయ్యేదాకా డ్రామాలు ఆడుతూనే ఉంటారు. ఇక వచ్చేసినట్టే, అమలు అయినట్టే, ఇవన్నీ డ్రామాలు ఆడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ వాళ్ళ స్టాండ్స్లో వాళ్ళు ఆడతారు. వాళ్ళ రీజన్ ఏంది? తెలంగాణ ప్రజల మీద ప్రేమ కాదు, కేవలం తెలంగాణలో ఓటు రావాలి, బీఆర్ఎస్ మీద బురద వెళ్ళాలి. ఇప్పటికైనా కేటీఆర్ గారు మీరు ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు ఈ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు అధికార విధానాలు వేరే ఉండాలి, పార్టీ విధానాలు వేరే ఉండాలి. ఎమ్మెల్యేకే పార్టీ పగ్గాలు అప్పచెప్పి ఎమ్మెల్యేనే సుప్రీం చేసినాక ఇంకా కార్యకర్తలు ఎటు పోవాలి? ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు మానవాతీతులుగా మారిపోయారు. కార్యకర్తలను, ఉద్యమకారులను పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అంచనాలు ఏం చెప్తే గజ్జేశారు, వికృత క్రీడ ఆడారు. అందుకనే ప్రజలు పగబట్టినట్టు కసి తీర్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల మీద, వాళ్ళు ఇలా మాజీ ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళకి ఎలాగో సిగ్గురాదు. మీరు కనీసం అట్లాంటి సన్నాసులు పక్కన పెట్టి పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే, తెలంగాణ కోసం మాట్లాడే గొంతుకేదని ఉందంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాన్ని కాపాడండి. రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇష్టారీతిగా కాకుండా కొద్దిగా ఆలోచించండి. ఇకపోతే